విజయవాడలో గత నెల 13న బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎంలో చోరీకి పాల్పడిన దొంగల ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. ఆ ఫోటోలు ఇప్పుడు టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. బెజవాడ భవానీపురంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎంలో గత నెల 13వ తారీఖున ఏటీఎంను తెరిచి అందులోని 72,000 రూపాయలను ఎత్తుకు వెళ్లారు దొంగలు. దొంగలు వచ్చి వెళ్లిన దృశ్యాలు ఏటీఎంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. దాదాపు 8 సార్లు ఏటీఎం లోపలికి వెళ్లి డబ్బులు తీసినట్లు విజువల్స్ స్పష్టంగా చెబుతున్నాయి. నిందితులను పట్టుకునేందుకు స్పెషల్ టీమ్స్ కూడా రంగంలోకి దిగాయి. దొంగలు ఆచూకీ తెలిపిన వారికి పోలీసులు నజరానా కూడా ప్రకటించారు. దొంగల గురించి సమాచారం అందిస్తే వారికి 25,000 రూపాయలను ఇస్తామని పోలీసులు ప్రకటించారు. లాస్ట్ మంత్ 13న ఒక అఫెన్స్ జరిగింది ఒక ఏటీఎంలో, భవానీపురంలో. ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఏటీఎంని ఒక 4 వ్యక్తులు వచ్చి దాంట్లోని 70,000 రూపాయలు కాజేశారు. దీని తాలూకా సీసీటీవీ ఫుటేజ్ అంతా డెవలప్ చేయడం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ డెవలప్ చేసి ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో, ఎవరైతే క్రిమినల్స్ ఉన్నారో వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ కూడా మేము డెవలప్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వీ వాంట్ టు అనౌన్స్ ఏ రివార్డ్ ఆఫ్ 25,000. ఒక 25,000 రూపీస్ మన కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌతమ్ సవాంగ్ గారు ఒక 25,000 రివార్డ్ అనౌన్స్ చేశారు. ఎవరైతే వీళ్ళు ఆచూకీ చెప్తారో, వీళ్ళు ఆచూకీ అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్, ఇట్లా ఫలానా వ్యక్తి అని కానీ, లేకపోతే ఫలానా చోట చూసామని కానీ, లేకపోతే ఫలానా చోట ఉంటున్నాడు అని చెప్పి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే చెప్పి, వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ మీద మేము ఫర్దర్గా మేము డెవలప్ చేసుకుంటాం అనేవే. బట్ ఈ ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ పార్టిసిపేషన్ అండ్ దేర్ ఇస్ ఆల్సో ఏ రివార్డ్ ఆఫ్ 25,000. ఇట్స్ అ గుడ్ రివార్డ్ ఆఫ్ 25,000. సో దీని మూలంగా ఏంటంటే, ఎందుకంటే ఇది ఎందుకు చేస్తున్నామంటే, ఈ మధ్య ఇటీవల కాలంలో చాలా అకేషన్స్లో మాకు ప్రజల నుంచి మంచి సహకారం, మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాటి సహాయంతో మేము చాలా మంచి కేసెస్ కూడా మేము డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఆ ఆలోచనలో భాగంగా ఈరోజు వైనాట్ మనం ఇలా ఒక కొత్త ప్రయోగాన్ని మనం స్టార్ట్ చేయకూడదన్న ఆలోచనతో ఇది ఒక రివార్డ్ అనేది మేము పెట్టడం జరిగింది. నేరాలను తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు పోలీసులు. దొంగల ఆచూకీ చెప్పిన వారికి వివరాలను గోప్యంగా ఉంచుతామని చెబుతున్నారు. శాంతి భద్రతల విషయంలో ప్రజలను కూడా భాగస్వాములను చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలు విజయవాడలో ఓ ఏటీఎంలో జరిగిన చోరీ దృశ్యాలు. విజయవాడలో గత నెల 13వ తారీఖున బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎంలో చోరీకి పాల్పడిన దొంగల ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. విజయవాడ భవానీపురంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎంలో గత నెల 13న ఏటీఎంను తెరిచి అందులోని 72,000 రూపాయలను ఎత్తుకు వెళ్లారు దొంగలు. దొంగలు వచ్చి వెళ్లిన దృశ్యాలు ఏటీఎంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు స్పష్టంగా రికార్డయ్యాయి. దాదాపు 8 సార్లు ఏటీఎం లోపలికి వెళ్లి డబ్బులు తీసినట్టుగా విజువల్స్ స్పష్టంగా రికార్డయ్యాయి. నిందితులను పట్టుకునేందుకు స్పెషల్ టీమ్స్ కూడా రంగంలోకి దిగాయి. దొంగలు ఆచూకీ తెలిపిన వారికి పోలీసులు నజరానా కూడా ప్రకటించారు. దొంగల గురించి సమాచారం అందిస్తే వారికి 25,000 రూపాయలను ఇస్తామని చెప్పారు విజయవాడ డీసీపీ క్రాంతి రాణా. నేరాలను తగ్గించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు పోలీసులు. దొంగలు ఆచూకీ చెప్పిన వారికి వారి వివరాలను గోప్యంగా ఉంచుతామంటున్నారు. శాంతి భద్రతల విషయంలో ప్రజలను కూడా భాగస్వాములను చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. విజయవాడ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, వాస్తవానికి దొంగతనం జరిగింది పోయిన నెల 13వ తేదీ అయినప్పటికీ కూడా సీసీ ఫుటేజ్ ని పోలీసులు ఇవాళ విడుదల చేయడం అనేది జరిగింది. ప్రధానంగా ఇందులో ఇద్దరు కుర్రవాళ్ళు, వాళ్ళిద్దరు కూడా బాగా చదువుకున్న వాళ్ళే ఉన్నారు. చూడటానికి పోలీసుల నిర్మాణం ప్రకారం వాళ్ళిద్దరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మాదిరిగా ఉన్నారు అనేది పోలీసులు భావిస్తున్న అంశం. వీళ్ళేమి రెగ్యులర్ గా దొంగతనాలు చేసేవాళ్ళు కాదు. ఒక టెక్నాలజీని వాడి ఆ టెక్నాలజీని ఏ విధంగా మిస్యూజ్ చేయొచ్చు అన్న అంశం మీద పెద్ద రీసెర్చ్ చేసిన వాళ్ళలాగా కనిపిస్తున్నారు అనేది పోలీసులు చెప్తున్నమాట. వాళ్ళు వచ్చి ఏటీఎం లో ప్రయోగాలు చేసి ఒక డమ్మీ కార్డు తీసుకొచ్చి
డమ్మీ కార్డుని ఏటీఎం లో పెట్టి ఏటీఎం డోర్ ఫ్రంట్ డోర్ ఏదైతే ఉందో ఆ డోర్ ను ఓపెన్ చేసి దాని ద్వారా తద్వారా లోపల ఉన్న ఏటీఎం కు సంబంధించిన బోర్డు ఏదైతే ఉంటుందో ఆ బోర్డును మానిపులేట్ చేసి తద్వారా డబ్బుల్ని డ్రా చేయడం అనేది జరిగింది. ఎలా ఇది ఎలా సాధ్యం అనేది ఇప్పుడు బ్యాంకు వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు, ఏటీఎం టెక్నీషియన్స్ కూడా ఎవరికి కూడా అర్థం కావట్లేదు. ఫ్రంట్ డోర్ ఓపెన్ చేయడం అనేది కూడా చాలా కష్టం, అది కూడా ఏటీఎం కు రెగ్యులర్ గా డబ్బులు పెట్టే సిబ్బందికి తప్ప మిగిలిన వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది ఇలాంటి ఈ ఇద్దరు యువకులు ఎలా ఓపెన్ చేయగలిగారు, డబ్బులు ఎలా డ్రా చేశారు అన్న అంశం మీద ప్రస్తుతం పరిశోధన చేస్తున్నారు. అందుకని విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ కూడా ఈ నిందితుల ఫోటోలను విడుదల చేసి ఈ ఇద్దరు ఆచూకీ ఎవరైనా తెలిస్తే వీళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటనేది సమాచారం ఇస్తే వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచి వాళ్ళకి 5,000 రివార్డు కూడా ఇస్తామనేది పోలీస్ కమిషనర్ చెప్తున్నమాట. అది పోలీసుల నుంచి వస్తున్న విజ్ఞప్తిగా కూడా మనకు కనిపిస్తోంది. రైట్ అశోక్, విజయవాడలో ఏటీఎం చోరీకి పాల్పడిన దొంగల ఫోటోలు చాలా స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. ఖచ్చితంగా వీళ్ళ ఉంటున్న వాళ్ళ చుట్టుపక్కల వాళ్లకు వీళ్ళని గుర్తించడం పెద్ద కష్టమేం కాదు. వీళ్ళ వివరాలు వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తాయి, వీళ్ళు ఎవరి ఇంటి పక్కన ఉంటున్నారు, ఎవరి ఫ్లాట్ పక్కన ఉంటున్నారు, ఎక్కడ నివసిస్తున్నారు. సో వీళ్ళని గుర్తుపడితే ఆ సమాచారం పోలీసులకు అందిస్తే పోలీసులు వివరాలు అందించిన వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచడంతో పాటు వాళ్ళకి నజరానా కూడా ఇస్తామని పోలీసులు చెబుతున్నారు.